Welcome to everyone. JEE Mains 2023 Session 1 percentile అందర్ స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకున్నారు, మీ ర్యాంక్ కార్డ్లో చూసేసుకున్నారు కదా. సో సెషన్ 1కి మనకు ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అన్న దాన్ని బేస్ చేసుకొని మన పర్సెంటైల్ ప్రకారం ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అక్యురేట్గా కేటగిరీ వైజ్గా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అందరి స్టూడెంట్స్ సంబంధించి మీకు వచ్చిన పర్సెంటేజ్కి ఏ ర్యాంక్ వస్తుంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. మీకు 99% అక్యురేట్గా ఈ ర్యాంక్స్ అయితే తీయడం జరిగింది బేస్డ్ ఆన్ స్టూడెంట్ కౌంట్, మీ యొక్క పర్సెంటేజ్ బేస్ చేసుకొని. సో డాటా ఎన్టీఏ నుంచి వచ్చిన తర్వాతనే ఈ ర్యాంక్స్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో స్మాల్ చేంజెస్ అయితే వస్తాయి, ఎందుకు అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఆ చేంజెస్ కూడా ఎక్కడ ఉంటాయి అనేది కూడా క్లారిటీగా చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ డాటా కంప్లీట్గా ప్రాసెసింగ్ అంతా చేసి మీకు ర్యాంక్స్ ఇవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది సెషన్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో మీ సపోర్ట్ ఇంకా ఉంటే మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ 99% నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 99.9. సో ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో అన్ని పాయింట్స్లో మనకు క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా మీరు క్లమ్జీ అయిపోతుంది, కాబట్టి సింపుల్గా 99.9 ఇక్కడ నుంచి ఇంకా మీకు 99.91, 92, 93 ఇలా ఎక్కడ వరకు ఉంటుందనే చెప్తాను చూడండి. 99.9 అబోవ్ కనుక వచ్చుంటే జనరల్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 824 బిలో ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 99 బిలో ఉంటుంది, ఓబీసీ ర్యాంక్ 307 బిలో ఉంటుంది, ఎస్సీ కేటగిరీ ర్యాంక్ 78 బిలో, ఎస్టీ కేటగిరీ 28 బిలో, పీడబ్ల్యూడీ అయితే 3 ర్యాంక్ 3 బిలో ఉంటుంది. నెక్స్ట్ 99.8 కనుక చూసుకుంటే జనరల్ 1648, ఇప్పుడు నేను చెప్పేది బిలో ర్యాంక్స్, 1648 కంటే బిలో, 824 కంటే అబోవ్, 1648 కంటే బిలో, కరెక్టే వచ్చేసింది కదా. నెక్స్ట్ 99.8 దగ్గర మనకు ఈడబ్ల్యూఎస్ అయితే 198 ర్యాంక్ బిలో వస్తుంది, ఓబీసీ 1614, ఎస్సీ కేటగిరీ 155, ఎస్టీ కేటగిరీ అయితే 55, పీడబ్ల్యూడీ అయితే 5. నెక్స్ట్ 99.7 దగ్గర జనరల్ కేటగిరీ 2472 బిలో, ఈడబ్ల్యూఎస్ 296 బిలో, ఓబీసీ 921 బిలో, ఎస్సీ కేటగిరీ 233 బిలో, ఎస్టీ కేటగిరీ 883 బిలో, పీడబ్ల్యూడీ 7 బిలో. నెక్స్ట్ 99.6 జనరల్ 3296 బిలో, ఈడబ్ల్యూఎస్ 395 బిలో, ఓబీసీ 1227 బిలో, ఎస్సీ కేటగిరీ 310 బిలో, ఎస్టీ కేటగిరీ 110 బిలో, పీడబ్ల్యూడీ 10 బిలో. 99.5 జనరల్ కేటగిరీ 4120, ఈడబ్ల్యూఎస్ 493, ఓబీసీ 1534, ఎస్సీ 387, ఎస్టీ 138, పీడబ్ల్యూడీ 12. 99.4 4944 బిలో, ఈడబ్ల్యూఎస్ 592 బిలో, ఓబీసీ 1841 బిలో, ఎస్సీ కేటగిరీ అయితే 464 బిలో, ఎస్టీ కేటగిరీ అయితే 165 బిలో, పీడబ్ల్యూడీ అయితే 14 ర్యాంక్ బిలో. 99.3 5768 బిలో, ఈడబ్ల్యూఎస్ 691 బిలో, ఓబీసీ 2147 బిలో, ఎస్సీ కేటగిరీ 542 బిలో, ఎస్టీ కేటగిరీ 193 బిలో, పీడబ్ల్యూడీ 17. 99.1. సో ఇక్కడ 99.1 అయితే ఈడబ్ల్యూఎస్ 99.0 జనరల్ కేటగిరీ 7416 బిలో, ఈడబ్ల్యూఎస్ 888 బిలో, ఓబీసీ 2761 బిలో, ఎస్సీ కేటగిరీ 697 బిలో, ఎస్టీ కేటగిరీ 248 బిలో, పీడబ్ల్యూడీ అయితే 21 బిలో. నెక్స్ట్ ఇంకా 90%. సో మీకు కనుక 90% అబోవ్ వచ్చి ఉంటే 90% అయితే మీ ర్యాంక్ 82397 బిలో, EWS అయితే 9,859 బిలో, OBC అయితే 30,669 బిలో, SC అయితే 7,737 బిలో, ST 2,749 బిలో, PWD 231. మీ పర్సంటేజ్ 89 అబవ్ ఉంటే జనరల్ కేటగిరీ అయితే 90,637 బిలో, EWS 10,845 బిలో, OBC 33,736 బిలో, SC కేటగిరీ 8,511 బిలో, ST కేటగిరీ 3,024 బిలో, PWD 254 బిలో. నెక్స్ట్ 88 బిలో 88% ఎబో ఉంటే మనక జనరల్ కేటగిరీ 98,877, EWS 11,831, OBC 36,803, SC category 9,285, ST category 3,298, PWD 277. Next 87% above कनक वच्चुंटे जनरल कैटेगरी 1,07,116, EWS 12,817, OBC 39,870, SC category 10,058, ST category 3,573, PWD 300. 86% above general 1,15,356, EWS 13,803, OBC 42,937, SC category 10,832, ST category 3,848, PWD 323. Next 85% above 1,23,000 general category lo 1,23,596 below, EWS 14,789 below, OBC 46,004, SC category 11,606, ST category 4,123, PWD 346. 84% general category 1,31,835, EWS 15,774, OBC 49,071, SC category 12,379, ST category 4,398, PWD 369. Next income 83, 82, 81 80% कनक वेल्लिपोते 80% and above 1,64,794 general category, EWS అయితే 19,711, OBC 61,338, SC 15,474, ST 5,498, ST 461. Next 75% 75% above అంటే మనకు జనరల్ కేటగిరీ 2,05,992, EWS 24,647, OBC 76,673, SC category 19,348, ST category 6,871, PWD 576. Next to 70% above general 2,47,191, EWS 29,577, OBC 92,007 rank, SC category 23,211, ST category 8,245, PWD 691. 65% above అయితే general category 2,88,389, EWS 34,506, OBC 1,07,342, SC category 27,079, ST 9,620, PWD 806. Next 60 percentile, general 3,29,578, 587, EWS 39,435, OBC 1,22,676, SC 30,948, ST 10,994, PWD 921. 50 percentile के लिए 4 lakhs जनरल लो 4,11,948, EWS 49,294, OBC 1,53,345, SC 38,684, ST 13,748, PWD 1,151. नेक्स्ट 40 percentile के लिए इनका जनरल 4,94,381, EWS 59,153, OBC 1,84,014, SC 46,421, ST 16,490, PWD 1381. नेक्स्ट 30 percentile इनका लास्ट वरकू 30 percentile वरकू तीयडम जरिगिंदी. जनरल अयिते 5,76,777, EWS 69,011, OBC 2,14,683, SC 54,158, ST category 19,290, 239, PWD 1,611. సో ఇప్పుడు ఈ ర్యాంక్స్ అనేవి మనకు సెషన్ 1 క్యాండిడేట్స్ అపియర్ అయిన క్యాండిడేట్స్ బేస్ చేసుకొని అక్యురేట్గా ర్యాంక్స్ అయితే తీయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఈ పర్సంటేజ్ లోపు ఉన్న వాళ్ళకి ఈ ర్యాంక్స్ లోపు అయితే మీకు ర్యాంక్ అయితే వస్తుంది. సెషన్ 2లో మనకు స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది కాస్త షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. షఫుల్ కూడా ఎలా అవుతుందంటే ఇప్పుడు బిలో 10K ర్యాంక్ లోపు ఉన్న స్టూడెంట్స్కి మీకు 500 ర్యాంక్స్ డిఫరెంట్ రావచ్చు. బిలో 20K ఉన్న స్టూడెంట్స్కి ర్యాంకు 1000 వరకు డిఫరెన్స్ రావచ్చు. నెక్స్ట్ 30K ర్యాంక్ వరకు ఉంటే 2000 వరకు డిఫరెన్స్ రావచ్చు. 40K ర్యాంక్ వరకు ఉంటే ఆల్మోస్ట్ 3500 వరకు కూడా డిఫరెన్స్ రావచ్చు. 50K ర్యాంక్ వరకు ఉంటే ఆల్మోస్ట్ 4200 వరకు కూడా డిఫరెన్స్ రావచ్చు. ఇంకా 60,000 అబోవ్ ఉంటే ఆల్మోస్ట్ 5,300 అండ్ అబోవ్ వరకు కూడా ర్యాంక్ డిఫరెన్స్ అయితే రావచ్చు. ఇది ఒకవేళ సెషన్ 2లో స్టూడెంట్స్ యొక్క కౌంట్ పెరిగితే, లేదు పెరగలేదు అనుకోండి స్టూడెంట్స్ ఇంతే ఉంటే, సో మీకు మళ్ళీ అక్యురేట్గా దాదాపుగా ఇదే డిఫరెన్స్తో మీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇప్పుడు ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఇంకా మీరు కన్ఫామ్గా తెలిసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క NIT, IIT, జిఫ్ కాలేజ్ సంబంధించి ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్